friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Naidu gari dourbhagyamainatuvanti palana valana Chandrababu Naidu gari dourbhagyamaina policy la valana TRS party lantivi ఆవిర్భవించినటువంటి తీరు పట్ల కూడా చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. ప్రతి చోట ఈ చర్చ 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పెట్టిన సందర్భంగా జరిగినటువంటి విషయం మీద చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. అంతేకాదు, బీసీలకు తెలుగుదేశం పార్టీలో, తెలుగుదేశం హయాంలో జరిగినటువంటి అన్యాయాల పట్ల చర్చ జరగాలి. అంతేకాదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీలను ఎస్టీలను అక్రమంగా అన్యాయంగా అణచివేసిన తీరు పట్ల కూడా చర్చ జరగవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అంతేకాదు, పార్టీ వ్యవస్థాపకుణ్ణి చంపి ఆ పార్టీని లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పండుగ చేసుకునే హక్కు కానీ పండుగ చేయమని కోరేటటువంటి హక్కు కానీ ఉందా లేదా? చర్చ వాడవడలా జరగాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. 40 ఏళ్లలో మీ పార్టీ 40 ఏళ్ళు పరిపాలించిందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళు పరిపాలించలా. 40 ఏళ్ళలో పార్టీ ఆవిర్భవించింది. కొంతకాలం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం తరఫున పరిపాలన చేశాడు, వ్యవస్థలు మేనేజ్ చేశారు, రాజకీయాల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టో అధికారం సంపాదించి ఆయన పరిపాలన చేశాడు. మీ మొత్తం 40 సంవత్సరాల చరిత్రలో లేదు, మీ పరిపాలనా క్రమంలో ఏమైనా సంస్కరణ చేశారా? పరిపాలన సంస్కరణ, ఒక్క పరిపాలన సంస్కరణ కూడా నీ హయాంలో చేయరా. ఎన్టీ రామారావు గారి హయాంలో కొన్ని సంస్కరణలు చేసిన మాట వాస్తవం. కానీ 40 సంవత్సరాల్లో జరగనటువంటి పరిపాలనా సంస్కరణలు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 34 నెలలలో ఎన్ని సంస్కరణలు జరిగాయి? దీని మీద చర్చ జరగవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. 40 ఏళ్ల పార్టీ వర్సెస్ 34 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు పట్ల పెద్ద ఎత్తున ఈ సందర్భంగా చర్చ జరగవలసినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు, అధికారంలోకి వచ్చి కేవలం 6 మాసాల్లోనే వార్డు స్థాయిలో సంస్కరణలు, గ్రామ సచివాలయంలో సంస్కరణలు, వార్డు సచివాలయాల ద్వారా బర్త్ సర్టిఫికెట్ల నుండి డెత్ సర్టిఫికెట్ల వరకు ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు గడప గడపకి చేరవేయటం ద్వారా ఇంటింటికి డెలివరీ మెకానిజం తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప పరిపాలన పట్ల కూడా చర్చ జరగవలసినటువంటి అవసరం ఉన్నది. వాలంటీర్లు, ప్రతి 50 ఏళ్లకి కూడా ఒక వాలంటీర్ని పెట్టి సంక్షేమ కార్యక్రమాల వారికి సరైన సమయంలో చేరే విధంగా సంస్కరణ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎక్కడ? 40 సంవత్సరాలు మీ పార్టీలో కొన్నాళ్ళు పరిపాలన చేసిన తీరు ఎక్కడ అనే దాని మీద కూడా చర్చ జరగవలసినటువంటి అవసరం ఉన్నదని సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఒక్క విషయం కూడా ఇక్కడ చర్చ జరగాల. 40 ఏళ్ల పార్టీ చేయలేనిది కేవలం 34 మాసాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గ్రామీణ ప్రాంతాలకు చేసిన మేలు నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కమాన్ రమ్మంటున్నాను. మీరు 40 సంవత్సరాల్లో ఏమి చేయలేకపోయారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 34 మాసాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మేళ్లు చేశాం, దీని మీద చర్చిస్తాము, వస్తారా? చంద్రబాబు నాయుడు గారికి సవాల్ చేస్తున్నా, కమాన్ రండి చర్చకి. అయినా మీరెక్కడ వస్తారులే? శాసనసభకే రాలేని వాళ్ళు ఇంకా చర్చలకేం వస్తారు? మీ అబ్బాయిని పంపుతున్నారుగా, ఆయన బుర్రున్నా లేకపోయినా కమాన్ మీ అబ్బాయిని రమ్మండి చర్చలకి. మా స్థాయి కాకపోయినా చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఈ 34 నెలల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి వైఎస్ఆర్ ప్రభుత్వం చేసినటువంటి మేలుల మీద మీరు 40 సంవత్సరాలు మీ పార్టీ పుట్టి పెరిగి అధికారంలోకి వచ్చి మీరు చేసిన మేలుల మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు రాలేదు, మీ బుర్రలేని అబ్బాయిని పంపించినా కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా నేను సవాలు చేస్తున్నా. అంతేకాదు, మేజర్ డెసిషన్, 40 సంవత్సరాలు మీ ఇండస్ట్రీలో ఎప్పుడు చేయలేనిది. పరిపాలనా సౌలభ్యం కోసం రేపు ఉగాది నుంచి 26 జిల్లాలు పునర్వ్యవస్థీకరించి చేపడుతున్నటువంటి గొప్ప కార్యక్రమం ఇది. నిజంగా
ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయి, ఒక సుపరిపాలనకి బీజం పడినటువంటి పద్ధతి అని మనం చేస్తున్నా. ఎన్నికల హామీలను ఒక్కసారి నోటిఫికేషన్తో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పార్లమెంటు ఒక జిల్లాగా నిర్ణయించి అమలు చేసి పరిపాలన వికేంద్రీకరణ చేసి ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకొస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమంలో రేపు ఉగాది నుంచి అద్భుతమైన పరిపాలన అందించేందుకు పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సుమారుగా ప్రతి పార్లమెంటు ఒక జిల్లా హెడ్ క్వార్టర్ చేసి అక్కడ పరిపాలన చేసేటటువంటి మహత్తరమైనటువంటి ఒక పరిపాలనని ఇవాళ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. 66 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ప్రభుత్వం ముందుకు రాలేదు పరిపాలన వికేంద్రీకరణ చేయడం కోసం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ముందుకు వచ్చి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయటం ఒక మేలు మలుపు అని సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాము. అంతేకాదు అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇవాళ మేము జిల్లాలు విభజన చేస్తుంటే మొన్న శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా నా కుప్పం సంగతి ఏంటి, బాలకృష్ణ గారు మా బామ్మరిది గారి హిందూపురం సంగతి ఏంటి, ఏ మీరు ఉన్నప్పుడు చేయలేకపోయారు, మేము చేస్తుంటే ప్రశ్నలు వేసి కనపడాలు చేసి ఏదేదో కార్యక్రమాలు చేసే పరిస్థితికి మీరు దిగజారిపోయినటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు పరిపాలన వికేంద్రీకరణ, ఈ రాష్ట్రానికి 3 రాజధానులు ఉంటే పరిపాలన వికేంద్రీకరణ వలన అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మేము భావించి చేస్తుంటే అమరావతి అమరావతి అని కేకలేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి మీరు దిగలిపోయారనే విషయం మీద కూడా చర్చ జరగవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాల, బాబు గారు అధికారంలో ఉంటే మాత్రం సర్వం ఆయనదే అధికారం, కానీ బాబు గారు అపోజిషన్లో ఉంటే మా మీద వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్నారని, కోర్టును తప్పుబడుతున్నారని ఏవేవో మాట్లాడేటటువంటి పరిస్థితికి ఆయన దిగజారిపోయి, ఆయన అధికారంలో ఉంటే మాత్రం సర్వం ఆయనకి అధికారాలు కావాలి. మేము సర్వం మాకు అధికారాలు కావాలని అనడం లేదు, ఎవరి అధికారాలు వారు సక్రమంగా నిర్వహించాలనేదే మా పాలసీ. మా పాలసీ భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నదనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. మమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ మొన్న చాలా సుదీర్ఘంగా శాసనసభలో చర్చ జరిగింది, దాని మీద కూడా మీరు ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాదు రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే మేనిఫెస్టోకి అత్యంత గౌరవం ఇచ్చినటువంటి రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన మేనిఫెస్టోలో ఉన్నటువంటి 95% వాగ్దానాలను నెరవేర్చినటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడుతున్నామని మనవి చేస్తున్నాం. చాలామంది చూశాం అక్కడదాకా ఎందుకు, తెలుగుదేశానే చూశాం. మేనిఫెస్టోని దాచేర్చుకున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత, మేనిఫెస్టో చూసి అడుగుతారని భయం వేశారు. మేము మేనిఫెస్టోని ఇంటింటికి పంపిస్తాం, చెక్ చేసుకోండి అని చెప్తాం, ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకోవడానికే ప్రయత్నం చేసేటటువంటి రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సగర్వంగా ఇక్కడ చెప్పదలుచుకున్నాం. అంతేకాదు చాలా విషయాలు ఈ సందర్భంగా చర్చ జరగవలసినటువంటి అవసరం ఉన్నది. 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ, 34 నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన తీరు పట్ల చర్చించాలి. ఈ మార్చి 29 నుంచి అటు ఇటు కూడా చర్చించవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇవన్నీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, డీసెంట్రలైజేషన్ పవర్ జరుగుతూ ఉన్నది, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి, ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. అయితే దీన్ని గందరగోళం చేసేయడానికి చంద్రబాబు నాయుడు గారు మధ్యలో కృత్రిమమైనటువంటి ఉద్యమాలు ప్రారంభిస్తారు. కల్తీసారా చూశాం మొన్న శాసనసభలో, కల్తీసారా మరణాలన్నీ ప్రభుత్వ మరణాలే, ప్రభుత్వ హత్యలే, జగన్మోహన్ రెడ్డి గారి హత్యలే. నేను మనవి చేస్తున్నా, సారా పట్ల మాకు ఒక పెద్ద అవగాహన ఉన్నది, మద్యం పట్ల మాకు ఒక అవగాహన ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు మద్యం పట్ల అవగాహన లేకోకుండా విచ్చలవిడిగా మద్యాన్ని అమ్మినటువంటి వ్యక్తి. ఒక పాలసీ ప్రకారం
నియంత్రణ చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మనవి చేస్తున్నాం. దీన్ని కల్పిసారా, గందరగోళం అయింది అనేటువంటి ఒక బ్రాండ్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని ప్రజలు నమ్మవద్దని మనవి చేస్తున్నాం. అంతేకాదు దీని మీద కూడా చర్చ జరగాల. ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం పెడితే చంద్రబాబు నాయుడు గారు మద్య నిషేధం ఎత్తివేసి ప్రతి ఇంటికి మద్యాన్ని సరఫరా చేసినటువంటి విధానం మీద కూడా చర్చ జరగవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. శాసనసభలో మనం చూశాం సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగాయి. ఎవరు అడిగారంట మొన్న నిన్న నా చంద్రబాబు నాయుడు గారిని, ఏమండి శాసనసభ మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు నాకు లేఖర్లు. ఆయన అన్నాడంట శాసనసభ జరిగిందా అన్నాడంట. అంటే ఈయన రాకపోతే శాసనసభ జరగదు అనుకున్నాడా? ఈయన ముక్కు మూసుకుని ఇంట్లో కూర్చుంటే అంత ఆగిపోతుంది అనుకున్నాడా? ఈయన పరిపాలన చేయకపోతే రాష్ట్రంలో అభివృద్ధి జరగదనుకున్నాడా? ఏమనుకున్నా నాకు అర్థం కాల. ఇంట్లో కూర్చుంటే బయట ఏం జరుగుతుందో తెలియదా? అంతా చూసే నాటకం ఆడుతున్నావా? ఇలాంటి పిచ్చి చేష్టలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంతేకాదు నా అమరావతి ఏమైందని అడుగుతాడేమో నాకు అర్థం కాల. నా అమరావతి నా భ్రమలో ఉంది, దాన్ని నేనే పరిపాలించాను, ఏమైంది? అసలు ఎన్నికలు జరిగాయా? మా అబ్బాయి ఓడిపోయాడా? నాకు అధికారం పోయిందా? ఏం జరిగింది? ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. మొదటిదాకా చూశారు మీరు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న చాలా వివరంగా చెప్పారు శాసనసభలో. ప్రెసిడెంట్ మెడల్ జగన్మోహన్ రెడ్డి గారిది అంట. చివరికి అది తొవ్వి తొవ్వి చూస్తే ప్రెసిడెంట్ మెడల్స్, ఇంకేవి ఉన్నాయి బ్రాండ్స్, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు సృష్టించినటువంటి బ్రాండ్సే. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండ్స్ అని చెప్పేసి ప్రచారం చేశారు సోషల్ మీడియాలో. ఇలా అనవసరంగా మమ్మల్ని బ్రాండ్ చేసేటటువంటి కార్యక్రమం సోషల్ మీడియాలోనూ, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పత్రికలు వెంటబడి మా మీద ఇలాంటి బురదల్లే కార్యక్రమాలు చేస్తుంటే వాటిని తిప్పి కొడుతున్నాం, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. వీటిని కూడా మీరు గమనించాలని ఈ సందర్భంగా మేము చేస్తున్నాం. అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాడు, తీసుకొచ్చాడు మళ్ళీ పోలవరం ప్రాజెక్టు, కల్తీ భద్యం ఇవన్నీ తీసుకొచ్చి చర్చలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. స్పిల్వే పూర్తి చేయకోకుండానే కాపర్ డ్యాము నిర్మించి దాన్ని డబ్బులు కాజేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విధానం చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తొందరగా చేయటం లేదు, ఆలస్యంగా చేస్తున్నాడు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కూడా సరైంది కాదని ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. అంతేవిధంగా ఈ ఫైనాన్స్ వ్యవస్థ మీద కాగేదో రిపోర్ట్ ఇచ్చిందని, ఏదో 48 కోట్ల రూపాయలు ఏదో జరిగిందని నిన్న మాట్లాడుతున్నారు నిన్న ఆయన. అదేవిధంగా మాజీ ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణుడు గారు ఇవన్నీ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఉన్నంతకాలం ఖజానాన్ని ఊట్ చేశారు, 4 లక్షల కోట్లు ఖజానాకు అప్పు చేశారు, అది మా మీద పెట్టారు, వాటిలో చాలా తీర్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా లోతుగా మీకు విషయాలు కావాలంటే ఈ ఫైనాన్స్కి సంబంధించి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు వారు నోటు ద్వారా మీకు పూర్తిగా వివరంగా ఇస్తారు. దాని గురించి నాకు పూర్తి అవగాహన లేదు కాబట్టి నేను దాని గురించి చెప్పడం కూడా మంచిది కాదు. ఒకటి మాత్రం చెప్పదలుచుకుని మా ఫైనాన్స్ మినిస్టర్ గారు తప్పనిసరిగా ఇవాళ రేపో హీ విల్ గివ్ ది ఎక్స్ప్లనేషన్ విత్ నోట్, క్లియర్గా వీళ్ళు చేసేటటువంటి మోసపూరితమైన ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా వాస్తవాలను ప్రతిబింబించే విధంగా వారు నోట్ కూడా ఇస్తారని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆయన మొట్టమొదటి నుంచి యనమల రామకృష్ణుడు గారు వచ్చిన దగ్గర నుంచి ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టాలని అంటాడు. వాళ్ళేమో 4 లక్షల కోట్లు అప్పు చేస్తారు, అవి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వేశారు, మళ్ళా మేము ఏదైనా అప్పు తీసుకుంటే అప్పులు ఇవ్వడానికి వీలు లేదని చెప్పేసి అన్ని బ్యాంకులకు తిరుగుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానూ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేయకూడదని, ఆర్థిక ఎమర్జెన్సీ కేంద్రం ఇన్వాల్వ్ కావాలని, ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టాలని, ఏదైనా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయాలని, ఇలాంటి పిచ్చివాగుడు అవుతారు ఏమైనా నాకు అర్థం కాలేదు. ఎక్కడ జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో చక్కని పరిపాలన జరుగుతుంది, నీతివంతమైన పరిపాలన జరుగుతుంది, సుసంపన్నమైన పరిపాలన జరుగుతుంది, అభివృద్ధి కాంక్షించే ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఇవన్నీ చూడలేక ఓర్వలేక ఇలాంటివన్నీ ఆర్థిక ఎమర్జెన్సీ తీసుకురావాలి, కేంద్రం ఇన్వాల్వ్ కావాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టినాయి, ఆయన అక్కడికి పోతాడు ఇక్కడ పోతాడు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తున్నారు. మేము చెప్తున్నాం చిత్తశుద్ధిగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి
జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎన్ని పిచ్చి వాగులు వాగినా యనమల రామకృష్ణుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళ అబ్బాయి కానీ, ఇంకా ఎందరు వాగినా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారు. కారణం చిత్తశుద్ధితో పరిపాలన జరుగుతున్నది, ధర్మంగా పరిపాలన జరుగుతున్నది కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు పిచ్చివాగుడు వాగుతుంటారు, వాటి గురించి పట్టించుకోవలసినటువంటి అవసరమే లేదు. ఏమి లేవు, సహజంగా లేవనా? వాళ్ళకి ఎందుకు సహజంగా ఉన్నట్టు కనిపిస్తాయి, వాళ్ళకి అసహజంగా ఉన్నట్టు కనిపిస్తాయి. వాళ్ళు అసహజమైన రాజకీయ పక్షం, అందువల్ల వాళ్ళు అసహజంగా కనపడతా ఉంటుంది. వాళ్ళు వచ్చి అసలు ఏమిన్నారు, ఏం చేశారు, శాసనసభలో ఏం మాట్లాడారు చూశారుగా మీరు? భజన చేసుకునే కార్యక్రమం చేశారు శాసనసభలో, లేదా వేళ్ళు వేసే కార్యక్రమం చేశారు, తాడి బొట్టులు తీసుకొచ్చే కార్యక్రమం చేశారు. సభని గందరగోళం చెయ్యని వారి జయం తప్ప సభ సక్రమంగా జరగకోకుండా ఉండాలి. మా బాబు గారు రాలేదు కాబట్టి ఇది నాశనం కావాలి అనే పద్ధతుల్లో పనిచేసినటువంటి దుర్మార్గ రాజకీయ పక్షం. వారు ఏం మాట్లాడినా మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, ప్రజలకు మనం చేస్తున్నాం. ఏమండి మద్యం ఒక విషయం మీకు ఇక్కడ మనవి చేస్తున్నాను, మద్యం మీద ఆదాయాన్ని వ్యక్తిగతంగా తాడేపల్లి ప్యాలెస్కో మేము సంపాదించవలసిన అవసరం మాకు లేదు. అది చంద్రబాబు యొక్క నైజం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని నియంత్రిస్తున్నాం, ఇష్టం వచ్చినట్టుగా వేలం పాటలు పెట్టడం లేదు. మద్యం ఆదాయం పెరిగింది అంటే దానికి కారణం ఒక్కటి, మిడిల్ మ్యాన్ లేరు. ఇదివరకు మద్యాన్ని విక్రయిస్తే, మద్యాన్ని వేలం పాట పెడితే నేను వాడుకుంటాను, నేను గవర్నమెంట్కి రూపాయి కడతాను, నేను 10 రూపాయలు సంపాదిస్తాను. ఇంకా 10 రూపాయలు సంపాదించడం ఎవడూ లేడు, మొత్తం గవర్నమెంట్కే వస్తుంది మద్యం ఆదాయం. ఇటువరకు అలా ఉండేది, ఇప్పుడు డైరెక్ట్గా మధ్యలో మిడిల్ మ్యాన్ ఎవరు లేరు కాబట్టి ఆదాయం మొత్తం గవర్నమెంట్కే వస్తుంది. దిస్ ఇస్ ద పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్. మధ్యవర్తులు లేరు, చంద్రబాబు టైంలో మధ్యవర్తులు ఉన్నారు. చంద్రబాబు టైంలో రాజకీయ నాయకులు మద్యాన్ని తాగారు. ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మేము ఉన్నప్పుడు కూడా మద్యం వేలం పట్ల పెట్టేవాళ్ళం. అది లేదు, ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది. ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది, ఇది అన్యాయం. ఎస్, మిడిల్ మ్యాన్ లేకోకుండా ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానం. మధ్యవర్తులు వాళ్ళు బాధపడాలి, ఈయనకెందుకు బాధ నాకు అర్థం కాలేదు. మధ్యవర్తులు మాకు ఆదాయం రావట్లేదు, వాళ్ళు బాధపడాలి, వీళ్ళకెందుకు బాధ నాకు అర్థం కాలేదు. నేను ఒకటి చెప్తున్నా, అన్యాయం అక్రమంగా డబ్బులు సంపాదించవలసినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. అది చంద్రబాబు నాయుడు గారు దోపిడీ చేశాడు, మద్యంలో దోపిడీ చేశాడు, అన్నింటిలో దోపిడీ చేశాడు. ఆయన ఉన్నప్పుడు అన్ని స్కాములే. నేను మనవి చేస్తున్నా, ఎక్కడైనా స్కాములు ఉన్నాయో మా పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడిసిపోతున్నారు. పరిపాలన బాగుందని అంతే తప్ప ఏమీ లేదు. ఇంకేంటి, అదే ఆర్టికల్ 360 అమలు చేసి ప్రభుత్వం రద్దు చేసి, లేకపోతే ఎమర్జెన్సీ పెట్టేసి, గందరగోళం చేసేసి వాళ్ళకి ప్రభుత్వాన్ని అప్పచెప్పాలి. దమ్ముంటే ఎన్నికలకు వచ్చి గెలమని తేలుతున్న సంగతి ఏంటో. అంతేగాని ఊరిని పిచ్చివాగుడు ఏంటి? ఖచ్చితంగా ఇది చంద్రబాబు గుర్తిస్తుంది, వెనక్కిళ్ళు చూసుకోమని. అధికార మదంతో విచ్చలవిడిగా పరిపాలన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, అందుకే 23 ఇచ్చారు. మాకు అధికార మదం ఉండాల్సిన అవసరమే లేదు. చంద్రబాబుకు ఉంది, వాళ్ళ అబ్బాయికి ఉంది. అధికార మదం ఉండబట్టే అనర్హుల్ని మంత్రులుగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అధికార మదంతోనే అబ్బాయికి అర్హత లేకపోయినా ఎమ్మెల్సీ ఇచ్చాడు, మంత్రి ఇచ్చాడు, దాన్ని అధికార మదం అంటారు. మమ్మల్ని ఎందుకంటారు అధికార మదం అని? అధికార మదం చంద్రబాబుకు ఉంది కాబట్టి వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి అందరం ఎక్కి డాములు పడ్డారు. ఇంకేదో అంటున్నాడు ఎవరు, లోకేష్ ఏమంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో వెళ్ళి పాలన చేస్తే ఉత్తరాంధ్రలో సీట్లన్నీ ఆళ్ళకే వస్తాయంట. లోకేష్ బాబు గారు ఇలాగే యాక్టివ్గా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 కాదు 160 పైన వస్తాయి. ఆయన యాక్టివ్గా ఉండమనండి. ఆయన యాక్టివ్గా ఉన్నంతకాలం తెలుగుదేశం దమ్ అంతే, అందరికీ తెలిసిన సత్యం. పాపం తెలుగుదేశంలో ఏమన్నా పిలిచి అడగని చెప్తారు, మా వాడితో సస్తనవండి, వీడికి బుర్రలేదు, ఏమీ లేదు, చంపేస్తాడని గొడవ చేస్తున్నారు.